ధర్మం వైపు నిలబడాలనుకునేవాడిని. ధర్మో రక్షితి రక్షిత, నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిన్ను కాపాడుతున్నావు. అలాంటి ధర్మం కోసం నిలబడున్నా దశాబ్దాలుగా ధర్మం కోసమే చచ్చిపోయాను, దెబ్బలు తిన్నా, బూతులు తిన్నా, చివరికి నా భార్యను కూడా తిట్టారు. నా భార్య విదేశీయురాలు, ఈ దేశంది కాదు. తనను కూడా తిట్టారు, పాపం తనకు తెలియదు, ఈ రాజకీయాలు తెలియదు. నేను ఒకటే అడిగా, ఒక్కసారి భారతదేశపు రాజకీయం అర్థం కాదు, ఎందుకు ఇలా ఇంట్లో ఉండే వాళ్ళు తిడతారని అడిగింది. భయపడింది, ఇబ్బంది పడింది. నేను చెప్పాను, నాకు క్షమించమని అడిగాను నా భార్య, వీళ్ళందరూ తిట్టిన తిట్లకి ఏం చేయగలను, నీకు ఎందుకు ఇంత పిచ్చి అని అడిగింది. నేను అడిగాను, ప్రతి ఒక్కరు నా భార్యకు ఒకటే చెప్పాను, ఓకే నీ భర్త డబ్బులు సంపాదిస్తాడు, నా బిడ్డకు నేను ఇచ్చుకోగలను, కానీ చాలా మంది బిడ్డలు ఏం కావాలో తెలియదు. చాలా మంది బిడ్డలకి ధైర్యం కోల్పోయిన బిడ్డలు, అలాంటి తరానికి నేను నిలబడటానికి ఇది నా బలహీనత తెలియదు, నా నుదుటి రాతో తెలియదు, భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు. నన్ను నా భార్యని క్షమించమని అడిగాను. సో నా భార్యను ఒకటే అడిగాను, ఎలక్షన్ రోజున పిఠాపురం మే 13 నువ్వు రా, నీకు అర్థమవుతుంది నేను ఎందుకు నిలబడ్డాను. నా భార్యకు తెలియదు పాపం. నేను అడిగాను, తను చాలా గుట్టుగా జీవితం బతకాలకు తను తెలియదు. భారతదేశం వస్తే ఇంత ఇబ్బంది పెడతారు, ఇంత బాధిస్తారని నేను చెప్పాను. ఒకరి మనకి విదురు నీతి ఉంటుంది, ఒక గ్రామం కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని బలి చేయక తప్పదని నేను ఒకటే చెప్పాను నా భార్యకి. 5 కోట్ల మంది ప్రజలకి మన కుటుంబం బలైతే పర్వాలేదు, దాన్ని ఒప్పుకుందాం. నా భార్యకి ఒకటే చెప్పాను, నేను చాలా మంది గుండాలతో గొడవ పెట్టుకున్నా, మీకు తెలుసు. మన సాయిధరం తేజ్ వస్తే కూడా సభలో ఇలా రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు ఇసిరేశారు, మన గాజు గ్లాస్ ఇసిరేశారు, గాజు గ్లాస్ కదా, ఒక బాటిల్ ఇసిరేశారు. ఆల్రెడీ దెబ్బతిన్నాడు పాపం, నా కోసం వచ్చాడు, తలకి తగిలింటే ఇంకొకసారి ఏమైందో తెలీదు. కానీ దురదృష్టవశాత్తు పాపం తెలుగుదేశం బిడ్డకి తగిలింది. మనస్ఫూర్తిగా బిడ్డకి నువ్వు త్వరగా కోలుకోవాలి. నల్లల శ్రీధర్కి దెబ్బ తగిలింది, నల్లల శ్రీధర్ తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ నీకు ఆ భగవంతుని నేను ఎప్పుడు రక్షించాలని కోరుకున్నాం. అంటే ఊహించుకోండి, ఇలా రోడ్ల మీదకి వస్తే భయపడుతున్నారు. మీరు మనం చూశారు, ఎక్కడికి వెళ్ళినా ఆవేదన ఉంది. ఈరోజు నేను మీకు ఎక్కువ నమ్మను, నేను మాటలు చెప్పట్లా. పిఠాపురం అన్నదమ్ములకి, ఆడపడుచులకి, పెద్దలకి, కులాలకి, మతాలకి అతీతంగా మీరు ముస్లిం అవ్వండి, హిందూ అవ్వండి, క్రిస్టియన్ అవ్వండి, లేదంటే మీరు కాప్ అవ్వండి, ఎస్సీ సామాజిక వర్గం, బీసీ, సెట్టి బలిజం, మీరు ఏ కులస్తులైనా, చేనేత వర్గాలు కావచ్చు, పద్మశాలి కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, జనసేన, పవన్ కళ్యాణ్ అందరినీ గుండెల్లో పెట్టుకుంటాడు. మీరు చూసారా ఇక్కడ నేను కుల రాజకీయం చేయటం, ఎంత మర్యాదగా మాట్లాడాను. నన్ను తిడతారు, తిడితే భరిస్తా, దేనికి, ఎవరిని అవమానం చేయాలి నాకు ఉండదు. ఈరోజు నేను మీకు మాటిస్తున్నా, ఇంతమంది మాట్లాడారు, ఇంతమంది రాజకీయ నాయకులు వచ్చారు, నేను మీకు మాటిస్తున్నా, నా ప్రాణాలని బలిదానంగా పెట్టేస్తాను ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ దేశ సమగ్రతకి. నేను కోరుకునేదల్లా ఒకటే, నేను తక్కువ తీసుకొని 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడాలని నన్ను నేను తగ్గించుకున్నాను. అందరూ అడుగుతారు దేనికి తగ్గించుకున్నామని. చిన్నప్పుడు నాకు స్కూల్లో నా టీచర్ చెప్పింది, సౌరమ్మ నా టీచర్, ఇమాన్యుయల్ టీచర్, ఆవిడ ఒకటే మాట చెప్పింది, బైబుల్ సూక్తి ఒకటి చెప్పింది, చాలా 4వ తరగతిలోనూ 5వ తరగతిలోనూ, తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాడు. అంటే నాకేమర్థమైంది అంటే అతిశయం చూపించుకు, అహంకారం చూపించుకు, ఎంత ఎదిగినా ఒదిగుండోని అది నేను పాటించా. అందుకని నేను తగ్గి రాష్ట్ర ప్రజల్ని గెలిపించుతానుకున్నాను. బలమైన తెలుగుదేశం పార్టీనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బంది గురి చేసిన పార్టీ వైసీపీ పార్టీ.